దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే మించిన మా కన్న తండ్రి ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం ఈ సాయంకాలం మీ కుమారుడు సాంబశివరావు మీ కుమార్తె వారి ఇరువురికి ఇచ్చినటువంటి గర్భఫలం పాపకు సంవత్సరమును వారు ఒక దయాకిరీటాన్ని దయచేశారు మీ కృపలో మీ కాపుదలలో ఎదుగుతున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నిండైన ఆయుష్ మెండైన ఆరోగ్యం దయచేయండి సహస్య స్త్రీ పాపకు చిన్ననాటి నుంచి ఉగ్గు పాలతో మీ జ్ఞానం రంగరించి రాబో తరాలను మీ వాక్యంలో పెంచగలిగినంత గొప్పదిగా మారుటకు అలాగూ పెంచగలిగిన సమర్థత జ్ఞానం తల్లిదండ్రులకు అనుగ్రహించండి వెనబడుతున్న ఈ జ్ఞాన సంగతులన్నింటినీ గ్రహించి తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరూ మీ చిత్తాన్ని నెరవేర్చే అవకాశం ఇమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను తల్లిదండ్రుల ఒడిలో దేవుని ప్రతిరూపాలు ప్రేమైన దేవుని పిల్లలారా ఈ భూమి మీద మనుష్యుల రూపం లేదా ఈ మనుష్యులు ఎవరి ప్రతిరూపం అంటే మానవ జాతి అంతా కూడా మనుషులందరూ కూడా తమ గురించి తమ జన్మ గురించి వ్యర్థమైన ఆలోచనలు లేదా వ్యర్థమైన సంగతులను మనసులో పెట్టారు కొన్ని వందలు కాదు కొన్ని వేల సంవత్సరాల పాటు మనుష్యుల మనసు వ్యర్థతను అనుసరించింది ఆ వ్యర్థత ఏదో కాదు శాస్త్రం మనుషులు ఈ లోకం అనుసరిస్తున్న వ్యర్థమైన ఆలోచన సైన్స్ ఈరోజు సైన్స్ ఏం నేర్పింది అంటే ఈ మానవుడు కోతి నుండి పరిణామము చెందాడు మనిషి ఎవరు అంటే కోతి నుండి పరిణామం చెందాడు వానరుని నుంచి నరుడు వచ్చాడు అంటే ఒక జంతువు ప్రతిరూపంగా జంతువుకు వారసుడిగా ఈ శాస్త్రం మానవ ప్రపంచానికి మనిషి గురించి చెప్పింది ఎప్పుడైతే ఒక జంతువుకు వారసుడు అని మనం నేర్చుకుంటున్నామో వింటున్నామో జంతువు కంటే గొప్పగా బ్రతకాలన్న ఆలోచన ఎవరికి రాదు జంతువులానే బ్రతుకుతారు ఈరోజు సమాజాన్ని చూస్తున్నాం వాళ్ళ ప్రవర్తన జంతువుల కంటే హీనంగా ఉంటుంది వాళ్ళ ఆలోచన వాళ్ళ మనస్తత్వాలు క్రూర జంతువులను పోలి ఉంటున్నాయి దైవత్వం మంచితనం నీతి ప్రేమ సభ్యత సంస్కారం మానవ జాతికి ప్రత్యేకంగా ఉన్న లక్షణాలు ఈరోజు సమాజాన్ని చూస్తున్నప్పుడు ఇవి కనుమరుగు అవుతున్నాయి ఎవరి వలన చూస్తున్న ఒక మణిపూర్ సంఘటన చూసాం ఇద్దరు స్త్రీలను వివస్త్రలుగా చేసి కొన్ని వందల మంది వేల మంది రోడ్ల మీద వాళ్ళను కొడుతూ నడిపిస్తూ తీసుకెళ్లారు నగ్నంగా వారి దేహాలను బాహాటంగా ప్రజల మధ్య నడిపించారు రీసెంట్గా జరిగినటువంటి భయంకరమైన సంఘటన ఏమండి ప్రజెంట్ మన తాడిపత్రి ఆ ప్రాంతంలో అలాగే తమిళనాడు వెరీ రీసెంట్ 12 ఏళ్ల పసిగుడ్డను అత్యాచారం చేస్తే నగ్నంగా ఆమె రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఏమండి ఎవరు కనీసం బట్ట ఇచ్చి ఆమె దేహాన్ని కప్పి ఆమె నక్కును చేర్చి వైద్యం అందించాలన్న ఆలోచన లేకుండా వీడియోలు తీస్తూ ఉన్నారు ఎందుకు మనిషి ఇలా మారిపోయాడు అంటే వాళ్ళు నేర్పిన విద్య వాళ్ళు నేర్చుకుంటున్న విద్య
అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, యెషయా గ్రంథం. వాళ్ళని ఏది పాడు చేసిందో, ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారో దేవుడే రాయించాడు. చూడండి, యెషయా గ్రంథం 47:11 పదవచనం మొదటి చదువుదాం. ఈ భూమి మీద మనిషి ఇలా ఎందుకు మారాడంటే, నీ చెడుతనమును నువ్వు ఆధారం చేసుకున్నావు. నన్ను చూసేవాడు, నన్ను వాచ్ చేసేవాడు. చూసేవాడు అంటే నన్ను ఎవడు చూడడం అంటే, మనుషులు అందరూ చూస్తారు కదా, చూడడం అంటే కంటితో చూడడం అని కాదు. జంతువులకు పశువులకు ఒక కాపర్ ఉంటాడు, అతడు ప్రతినిత్యం వాటిని చూస్తాడు. చూస్తున్నాడంటే దట్ మీన్స్ కాస్తున్నాడు అని అర్థం. చూస్తున్నాడంటే దాని ఉద్దేశం పర్యవేక్షణ చేస్తున్నాడు అని అర్థం, పహార కాస్తున్నాడు అని అర్థం. అంటే వాటి మీద కాపర్ ఉన్నాడు. మనుషులు ఎలా మారారంటే, మాపై కాపర్ ఇంకొకడు లేడు, కంట్రోల్లో పెట్టేవాడు ఇంకొకడు లేడు, మమ్మల్ని పహార కాసేవాడు ఒకడు లేడు, మా మీద నిఘా పెట్టినవాడు ఇంకెవడు లేడు, నేనున్నాను. ఈరోజు మనుషులను అడగండి, సైన్స్ నేర్చుకున్నవాడిని కానీ, నాస్తికేయత్వాదులను కానీ అడగండి, ఎవడో లేడండి మనిషి గొప్పవాడు అంటాడు. ఎవడో లేడండి మనిషి గొప్పవాడు, నేను గొప్పవాడిని అంతే, నేనున్నాను. చదవండి ఎంత చక్కగా రాశాడు, క్రీస్తు పూర్వం 700 క్రితం బైబిల్లో మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందో ముందే రాశాడు. చూడండి, నువ్వు నీ చెడుతనాన్ని ఆధారం చేసుకొని నన్ను చూసేవాడు, నన్ను కాసేవాడు, నన్ను పర్యవేక్షించేవాడు, నాపై అధికారం కలిగిన వాడు లేడనుకుంటున్నావు. ఎవడూ నన్ను చూడడు అనుకుంటివి. నేనున్నాను, నా మీద పై అధికారి నన్ను పర్యవేక్షించేవాడు ఎవడూ లేడు, నేనున్నాను, నేను తప్ప ఎవడూ లేడని నీవు అనుకొనున్నట్లు. నువ్వు ఇలా అనుకోవడానికి కారణం నీ విద్య, నీ జ్ఞానం నిన్ను ఇలా పాడు చేసిందిరా మనిషి అన్నాడు. నేను తప్ప నాపై అధికారి కానీ, నన్ను వాచ్ చేసేవాడు కానీ, నన్ను పర్యవేక్షించేవాడు కానీ ఎవడూ లేడని నువ్వు అనుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు నేర్చుకున్న విద్య, నీ జ్ఞానం, నీ చెడుతనాన్ని నువ్వు ఆధారం చేసుకొని నీ విద్య, నీ జ్ఞానం నిన్ను చెడిపేసిందిరా. నిజంగా చెడిపిందండి. నువ్వు జంతువులో జంతువు అంది. ఈరోజు సమాజాన్ని చూస్తే జంతువుల్లో జంతువుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. ఉదాహరణకి సమాజాన్ని చూస్తున్నాం, జంతువులకు పెళ్ళి లేదు. ఈరోజు సమాజాన్ని ఆలోచించండి, నాగరికత పేరుతో వీళ్ళు కూడా పెళ్ళంటే పెయిన్ అండి అంటున్నారు. పెళ్ళంటే ఏంటి పెయిన్? ఇప్పుడు కాదండి, ఆర్జీవి అని ఒకడు ఉన్నాడు. నిజంగా వీడు అలాంటి వాడు అంటే ప్రపంచం అంతటికి ఇప్పుడు తెలివి వచ్చింది, వాడికి 30 ఏళ్ల క్రితమే వచ్చింది. వాడు పాట రాశాడండి. నేను స్కూల్లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు నాకు ఆ పాట అప్పుడు అర్థం కాలేదు. మా మాస్టర్లు అందరూ ఆ పాట ఒక ఆయన పాడుతుంటే నవ్వుతున్నారు. మేము వింటున్నాం పాట బాగుంది అనుకుంటున్నాం, దానిలో డీప్ అర్థం మాకు తెలియదు. ఆ పాట ఏంటో తెలుసా? భద్రం బీ కేర్ఫుల్ బెదరు, భర్తగా మారకు బ్యాచిలరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతికే సో బెటరు, కుక్క కొంద నక్క కొంద ఈ పెళ్ళి ఆచారం. నీకెందుకు అంటున్నాడు, పెళ్ళని ఈ పెయిన్లో చిక్కుకోకు, కావాలంటే అంగడి అందాలు ఎన్నో లేవా. 30 ఏళ్ల క్రితం వాడు అన్నాడు. ఇప్పుడు సమాజాన్ని చూడండి, పెళ్ళొద్దు, పెళ్ళి బాధ్యతలు, పిల్లలు, సంసారం, అత్తమామలు, పిల్లలకు చదువులు, ఇవన్నీ వద్దు. ఏదో వచ్చిందండి మధ్యకాలంలో సరోగసి అని. ఆ సరోగసి ద్వారా మాకు పెళ్ళాడినకుండా మేము కావాలనుకుంటాం, లేదంటే పెంచుకుంటాం తప్ప పెళ్ళొద్దు. మిగతా జీవితం అంతా జంతువులకు లేదు కదా పెళ్ళి, అలాగే మేము కూడా. ఏమండి, మనుషులు జంతువుల ప్రతిరూపాలుగా ప్రవర్తిస్తున్నారు కారణం నీ విద్య, నీ జ్ఞానం నిన్నేం చేస్తుంది, చెడిపేస్తుంది. అందుకే ఈ సమాజాన్ని క్రమంలో పెట్టాలంటే కావలసింది బైబిల్ అండి. బైబిల్ మీకు తెలుసో లేదో, ఈ ప్రపంచాన్ని ఎన్ని కోణాలలో సక్ర మార్గంలో పెట్టిందో చరిత్ర చెబితే అవాక్ అవుతారు. బైబిల్ మత గ్రంథం కాదండి, ప్రపంచాన్ని గాడిలో పెట్టిన ఉన్నతమైన జ్ఞానం బైబిల్. మచ్చుకు 1-2 ఉదాహరణలు చెప్పనా?
సహజంగా బ్రిటిష్ వారు మన దేశంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని దోచుకున్నది నిజం, బ్రిటిష్ వారి పాలనలో మన వాళ్ళు కష్టాలు పడింది నిజం, కాదనలేం. కానీ కొన్ని విషయాలలో వాళ్ళు క్రైస్తవులైనందుకు బైబిల్ని బట్టి కొన్ని మంచి పనులు చేశారు. అవేంటో చెప్పన, భారతదేశంలో ఒకప్పుడు మన పూర్వీకులు అమాయకత్వంతో భర్త చనిపోయిన వెంటనే భార్యను కూడా భర్త చితిలోనే తోసేసి చంపేసేవాళ్ళు. దాని పేరు సతీ సహగమనం. ఏమండి, ఒక నిండు ప్రాణం, అతనికి భర్తకు ఆయుష్ తీరింది, చచ్చిపోయాడు. ఈమె ఇంకా ఆయుష్తో ఉంది, ప్రాణంతో ఉంది, ఈమెకి బ్రతికే హక్కు ఉంది. కానీ గతంలో ఏం చేశారో తెలుసా, భర్త చిత్తితో భార్యను కూడా తోసేసి భర్త చిత్తులోకి భార్యను చంపేసేవాడు. బైబిల్ను బట్టి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టం ఏంటో తెలుసా, భార్య భర్త చనిపోతే భార్యను మంటల్లోకి తోసివేయడం చట్ట విరుద్ధం, నేరం. ఆ బైబిల్ చదివిన విలియం కేరీ అని ఆయన పోరాటం చేశాడు దీనికోసం. విలియం కేరీ అని ఆయన స్ఫూర్తి తీసుకొని రాజారాం మోహన్ రాయ్ పోరాటం చేశాడు. వీళ్ళకి స్ఫూర్తి ఏంటి అంటే బైబిల్, బైబిల్. అలా మొదలు పెడితే ఎన్నో దురాచారాలు, భారతదేశమే కాదండి, ఒక్క భారతదేశం కాదు, ప్రపంచంలో ఎంత మార్పు తెచ్చిందో తెలుసా బైబిల్. బైబిల్ మత పుస్తకం కాదు, ఒక గాంధీ మహాత్ముడు బైబిల్ని బట్టి మహానుభావుడయ్యాడు. ఒక వివేకానందుడు బైబిల్లో మహాజ్ఞాన సంగతులు ఎన్నో చదివి స్ఫూర్తి పొందాడు. ఒక రాజారాం మోహన్ రాయ్ బైబిల్లో ఉన్న ఎన్నో మహాసంగతులకు ఫిదా అయిపోయాడు. ఆయన లాస్ట్ జీవితం కూడా ఇంగ్లాండ్లో గడిపాడంటే మీరు అర్థం చేసుకోండి. ఎక్కడ గడిపాడు? ఇంగ్లాండ్. మతం 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 అని బైబిల్ని అనుకుంటున్న వాళ్ళు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, మానవ జాతిని సక్రమ మార్గంలో తీసుకువెళ్ళగలిగిన దేవుని మాట బైబిల్. శాస్త్రం నువ్వు జంతువు నుండి పుట్టావంది, కానీ బైబిల్ అంది నువ్వు జంతువు నుంచి రాలేదు, దేవుని ప్రతిరూపం. ఎహెస్కేలు గ్రంథం 16:20 ఎహెస్కేలు గ్రంథం 16:20 దేవుడు అంటున్నాడు, సాక్షాత్తు దేవుని మాట ఇది. ఈ మానవ జాతి గురించి మాట్లాడుతుంటున్నాడు. నీవు నా కొరకు కనిన, నాకు కనిన కుమారులు, కుమార్తెలు చాలండి, వాళ్ళు నా పిల్లలు, నా కొరకు మీరు కంటున్నారు. మనం అనుకుంటున్నాం మన గర్భాన పిల్లలు పుడుతున్నారు, రక్త మాంసాలు నేనిచ్చాను, నా రక్త మాంసాలను పంచిచ్చాను బిడ్డల కన్న తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. దేవుడు అన్నాడు, మీరు కన్నారు కానీ నా ప్రతిరూపాలవి, నా కొరకు కన్నారు. రక్త మాంసాలు మేమిచ్చానని మీరు అంటున్నారే కాదు. ఒకవేళ రక్త మాంసాలు మేమిచ్చాం, రక్తం అంటే ఈ శరీరంలోని ప్రాణం, మాంసం మేమిచ్చామని మీరు అంటున్నారే, ఒకసారి మీరు ఇచ్చిన విధానం కూడా ఆలోచన చేద్దాం. ఏమండి, తల్లి గర్భంలో బిడ్డ ఎదుగుతుంది, పిండం ఎదుగుతుంది. అలా పిండం ఎదుగుతున్నప్పుడు ఆ ఎదుగుతున్న పిండానికి ఏం కావాలో ఏ తల్లికైనా తెలుసా? బాగా ఆలోచించి చెప్పండి. నేను గర్భవతినయ్యానని తల్లికి తెలియడమే ఒక నెల రెండు నెలల తర్వాత తెలుస్తుంది. పూర్వకాలంలో 3 నెలల తర్వాత తెలిసేది. ఇప్పుడు లేటెస్ట్ ఎన్నో పద్ధతులు వచ్చాయి ప్రెగ్ టెస్ట్ కోసం. సో 1 మంత్లోనే వాడు గ్రహించగలుగుతున్నారు తను ప్రెగ్నెన్సీ అయ్యానని. ఓకే, అలా తెలిసిన దగ్గర నుంచి ఏ తల్లి అయినా ఏం చేయగలదు అంటే మంచి మందులు వేసుకోగలదు, మంచి ఆహారం తీసుకోగలదు, అంతవరకే. కానీ లోపల ఎదగవలసిన పిండం ఒకటి ఉంది. 21 రోజులకి దానికి గుండె ఏర్పడాలి. ఎన్ని రోజులకి ఏర్పడాలి? 21 రోజులకి. బిడ్డలను కన్న తల్లులను అడుగుతున్నాను, ఏ తల్లికైనా ఏ తండ్రికైనా 21 రోజులకి గుండె ఏర్పడాలని తెలుసా? తెలుసా అండి? తెలీదు. వంట చేసేటప్పుడు తాలింపు వేయాలనుకోండి, స్త్రీలు మొదటిగా నూనె పోసి నూనెలో మొదట ఏది వేస్తారు చెప్పండి అమ్మా?
అదే తాలింపు దినుసు శనగపప్పు ఉంటాయి కదా, ఇవి వేస్తారు. పచ్చి శనగపప్పు తాలింపు దినుసులు. అలా కాకుండా ముందు వేరేదేదో వేశారనుకోండి, ఇవి పచ్చిగానే ఉంటాయి. అంటే కరెక్ట్గా తాలింపు రావాలంటే ఏ గింజలు ముందు ఉల్లిపాయ వేయాలా, తాలింపు దినుసులు వేయాలా, లేదండి మరొకటి వేయాలా? ముందే టమాటాలు వేసేసి ఆ నూనెలో తర్వాత తాలింపు దినుసులు వేయండి. అవి కూర అయిపోయిన తర్వాత కూడా పచ్చిగానే ఉంటాయి. అంటే ఏది ముందు వేయాలో ఏది తర్వాత వేయాలో వీటిలోనే ఒక పద్ధతి ఉంది. అలాంటప్పుడు 21 రోజులకు గుండె రావాలి. అలా గుండె 21 రోజులకు రావాలని ఏ తల్లికైనా తెలుసా? తెలియదు. మహా అయితే ఎవరో తెలుసు అంటే మెడికల్ మెడిసిన్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, నర్సింగ్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. సరే తెలిసింది 21 రోజులకి గుండె రావాలని వాళ్ళు చదువుకుంటే తెలిసింది. 21 రోజులకి గుండె రావడానికి ఈ తల్లి ఏమైనా చేస్తుందా, చేయగలిగింది ఏమైనా ఉందా? లేదు. మరి గుండె ఎలా వస్తుంది, ఎప్పుడైనా ఆలోచించారా గుండె ఎలా ఏర్పడుతుంది? ఊపిరితిత్తులు ఎలా వస్తాయి, కళ్ళు ఎలా వస్తాయి? కళ్ళు రావాలి బిడ్డ, కళ్ళు రావాలి, ఎలా వస్తాయి ఆలోచించండి. పిండానికి గుండె రావాలి, ఊపిరితిత్తులు రావాలి, కిడ్నీలు రావాలి, బ్రెయిన్ రావాలి, వెన్నుపూస ఏర్పడాలి. మొన్న ఒక న్యూస్ చదివానండి, బిడ్డ అంతా బా అన్ని అవయవాలు వస్తున్నాయి కానీ వెనకాల వెన్నుపూస పెరగట్లేదట. ఆ బిడ్డ పుట్టిన మంచంలోనే తప్ప నిలబడ్డానికి. అప్పుడు ఏం చేయాలి? ఆపరేషన్ చేసి బిడ్డను చంపేయాలి. డాక్టర్ అంటున్నది అది, బిడ్డను తీసేయాలి. ఆపరేషన్ చేసి బిడ్డను తీసేయాలి, చంపేయాలి. అంటే ఎదుగుతున్న ఆ పిండానికి ఒకవేళ ఏ అవయవమైనా రాకపోతే, ముఖ్యమైనవి బ్రతకాలంటే గుండె ఉండాలి. గుండె సరిగా ఎదగట్లేదంటే ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కూడా ఏమవుతాడు, చచ్చిపోతాడు. బ్రెయినే ఏర్పడలేదనుకోండి, లోపల తల్లి నుంచి వచ్చే ఆహారాన్ని బట్టి కొంతకాలం బ్రతుకున్నా బయటికి రాగానే ఏమవుతాడు, బ్రెయిన్ లేకపోతే చచ్చిపోతాడు. వెన్నుపూస పెరగకపోతే బయటకు వచ్చిన మంచంలో అలానే ఉంటాడు, మాంసం ముద్దగా ఉంటాడు తప్ప ఎక్కడికి కదడు. అంటే అవయవాలలో ఒకటి ఏర్పడకపోతే వీళ్ళు చంపడానికి సిద్ధపడుతున్నారు తప్ప దాన్ని రికవరీ చేయటమో రీప్లేస్ చేయటమో, ఏర్పడని ఆ అవయవాన్ని తయారు చేసి పెట్టడమో డాక్టర్లు కూడా చేయలేరు. మరి ఎంత శ్రద్ధగా ఏ కాలంలో ఏ అవయవం రావాలో, ఎవరి వలన ఇది జరుగుతుందో తెలుసా అండి? చూడండి ఒకసారి 139వ కీర్తన 14వ వచనం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 14వ వచనం, పదమూడు కూడా చూద్దాం. 13వ వచనం, నా అంతరము అంటే లోపలి భాగం, అంతరం అంటే లోపలి భాగం, నా అంతర ఇంద్రియములు అంటే అవయవాలు. ఇంద్రియములు అంటే అర్థం ఏంటి? నా లోపలి అవయవాలను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవుడు నిర్మించిన ఈ ఆకారం ఇది. చోలాలి గర్భమందు ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో ఏ డాక్టర్కి తెలియదు, ఏ తల్లికి తెలియదు. 206 ఎముకలు పెద్దవాడైన తర్వాత అండి, కానీ 300 ఎముకలు పుట్టినప్పుడు బిడ్డకి ఎన్ని ఎముకలు ఉంటాయి? 300 పైన ఉంటాయి. 300 ఎముకలు బిడ్డకుండాల, ఆ తర్వాత అవి కలిసిపోయి 206 ఎముకలు అవుతాయా? ఇవన్నీ ఏ తల్లికైనా తెలుసండి? తెలీదు. బిడ్డ క్షేమంగా ఈ భూమి మీద అడుగు పెట్టిన తర్వాత గుండెల బాదుకొని అంటుంటుంది, నేను కన్నాను, నేను కన్నాను. ఎందుకో ఈ సమాజంలో అందరూ తల్లి కన్నది, తల్లి కన్నది, తల్లి కన్నది, తండ్రి కన్నాడు, తండ్రి కన్నాడు, తండ్రి కన్నాడు. గౌరవమైన ప్రేమైన తల్లికి దక్కిందే తప్ప తల్లి గర్భంలో నిర్మించిన దేవుడికి ఆ గౌరవం ప్రేమలు దక్కలేదండి. కవులు తల్లిని ప్రస్తుతించారు, పొగిడారు, తల్లిని గొప్ప చేశారు, తల్లి కొరకు కవితలు రాశారు, తల్లి కొరకు పాటలు రాశారు. ఇన్ని పాటలు, ఇన్ని కవితలు, ఇన్ని స్తుతులు తల్లి కోసం మనం విన్న తర్వాత మన గుండెల్లో ఏం పడుతుంది? ఏమండి, ఆ ఎక్స్ పార్టీ వాడి పాటలు విని 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 ఈ పార్టీ వాడు కూడా ఆ పాట పాడుతున్నాడట. ఏంటి ఆ పాట పాడుతుందంటే పాట అంత ఇంపాక్ట్ చూపించింది. ఒక లీడర్ అప్పుడు చెప్తున్నాడు, మీరు ఇంటర్వ్యూలో విన్నారో లేదో, మేము ఆ పార్టీ కోసం పనిచేసి వచ్చాం, లోన కూర్చొని వచ్చి కావాలి జగన్ రావాలి జగన్ అని వాడు పాట పాడుతున్నాం అన్నాడు. ఇదేంటి ఈ పాట పాడుతున్నాం అంటే ఆ పాట అంత బాగుంది వచ్చేస్తుంది మైండ్కి.
అంటే పదిసార్లు పాటల్లో ప్రసంగాల్లో పద్యాల్లో ఏది మాట్లాడతాం ప్రజల మీద ఇంపాక్ట్ అవుతుంది అది. ఇలా సమాజం అంతా పాటలతో ప్రసంగాలతో ఏమండి పద్యాలతో తల్లివి తల్లిని పొగుడుతుంటే ఈ సమాజం అంతా గుడ్డిగా కన్నది తల్లి కన్నది తల్లి. ఒకటి పాట రాశాడులేండి, వంద దేవుళ్ళు కలిసి వచ్చిన అమ్మ నీ ప్రేమను తర. ఇంకొకటి ఏం రాశాడంటే, అమ్మ నీ ప్రేమను చూపలేరమ్మా అని ఒకటి రాశాడు. ఏంటి వంద దేవుళ్ళు, దేవుడు వంద మందిగా ఒకవేళ విస్తరించిన వంద మందిగా మారినా అంత ప్రేమ అంట చూపించలేడట అమ్మ ప్రేమ. చూసారా ఎంత గొప్ప చేశాడు. ఇంకొకటి ఏం రాస్తాడంటే, తరగని బరువైన తరగని బరువు అంటే తల్లి గర్భంలో మొదటి రోజు మొదటి నెలలో బరువే ఉండదు బిడ్డ, కానీ పెరిగే కొద్దీ ఏమవుతుంది కడుపులో బిడ్డ పెరుగుతుంది, కడుపులో బిడ్డ ఆకారం పెద్దదవుతుంది. ఏమండి చేతికి వాచి పెట్టుకుంటాం అప్పుడప్పుడు, ఒక గంట రెండు గంటల తర్వాత ఈ వాచే బరువు అనిపిస్తుందండి, గట్టిగా 200 గ్రాములు ఉండదు ఇది. చేతికి పెట్టుకున్న వాచే బరువు వేస్తుంటే గర్భంలో బిడ్డ 6 నెలలకు ఒక బరువు, 7 నెలలకు ఒక బరువు, 8వ నెలకు ఒక బరువు, 9వ నెలకు ఒక బరువు, 9వ నెల వచ్చేసరికి 2.5-3 కేజీలు. ఏమో మనకు తెలియదు కానీ ఒక రాయి 2 కేజీలు రాయి పొట్టకు కట్టుకొని తిరగండి చూద్దాం మగవాళ్ళు. పొట్టకి ఒక 2 కేజీలు 3 కేజీలు రాయి కట్టుకొని తిరగండి బరువు, అప్పుడు అర్థమవుతుంది ఆడవాళ్ళు కష్టపడుతున్నారని. ఓకే, అందుకని కవి ఏమి రాశాడంటే, ఇది తగ్గే బరువు కాదు పెరుగుతున్న బరువు, తరగని బరువు అయినా వరమని అనుకుంటూ తనువును మోసావే అమ్మ, కడుపున కదలికలు కలవర పెడుతున్న విరివిగా పంచావే ప్రేమ, కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయిందే జన్మ అన్నాడు. ఇంకా నేను కన్ను తెరవలేదు, కను తెరవక ముందే నా జన్మది ఎవరికి రుణపడిపోయింది, అమ్మకు రుణపడిందా. ఇంతకు అమ్మ ఏం చేసింది, నేను కన్నా నన్ను గుండెలు బాదుకునే తల్లులకి ఈరోజు నేను ఒక టెస్ట్ పెడతాను. పెన్ను పేపర్ తీసుకోండి, పెన్సిల్ పేపర్ తీసుకోండి, ఎరేజర్ కూడా ఇస్తాను, ఎందుకంటే తప్పు పోతే మళ్ళీ రుద్దుకొని. ఒక వారం టైం ఇస్తాను, మీ పిల్లల రూపం ఉన్నదన్నట్టు పేపర్ మీద గీసుకొని రండి. పెన్సిల్ పేపర్ ఇస్తాను, వారం టైం తీసుకోండి, లేదంటే 9 నెలలు తీసుకోండి, పోనీ 9 నెలలు కదా మీరు చేసింది. పేపర్ ఇస్తాను, 9 నెలలలో మీ పాప రూపం మీ బాబు రూపం ఉన్నదన్నట్టుగా గీసి తీసుకురండి. గీస్తారు ఏమండి, కళ్ళు స్థానంలో చక్రాలు ఉంటాయి రెండు జంతికలు, ముక్కు స్థానంలో ఒక బజ్జీ పెడతారు, చెవులు స్థానంలో ఇటు ఒక గారె ఇటు ఒక గారి పెడతారు, ఇట మూడు ఇటు మూడు చెవులు ఎత్తే మనం ఈయగలిగితే ఏంటి ఇట్లానే ఉందా మూడు. నీ బిడ్డను రోజు చూస్తున్న బిడ్డను పేపర్ మీద గీయటం రాని నువ్వు, నీకు కనబడని కడుపులో ఈ రూపం నువ్వు ఇచ్చావా, ఎంత మోసం అది, ఎంత వంచనది, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, నేను కన్నా అని. నో, గర్భము నీదైనా ఆ లోపల తన పర్యవేక్షణలో నీ రూపాన్నే మళ్ళీ నీ రూపం, ఈ పై రూపం నీ రూపమే. ఎందుకంటే మన మనస్తత్వం దేవుడు బాగా తెలుసు. ఫోటోలు దిగినప్పుడు 4 5 ఫోటో దిగుతాం, ఆ ఫోటోలో ఉన్న 5 నువ్వొకటివి నువ్వు ఒక దాని అనుకోండి, ఆ 4 బాగుండి, నువ్వేదో కొంచెం కళ్ళు ఆర్పటం లేదంటే సరిగా చూడకపోవటం పెడితే ఈ ఫోటో వద్దండి, ఆ 4 బాగుంది బాగుంది అంటుంటారు, ఎందుకంటే ఆ ఫోటోలు అలాగే బాగున్నాయి. నీ ఫోటో బాగా రాకపోయేసరికి నువ్వేమంటావు, వద్దండి బాగాలేదండి తీసేయండి తీసేయండి, ఆడేం ఉంచరా అంటాడు, నువ్వేమంటావు అంటే అంతమందిలో నీ ఫోటో ఉంటేనే నువ్వు సాటిస్ఫై అవుతావు, ఆ ఫోటోను ఓకే చేస్తావు. ఇది మన మనస్తత్వం, ఇది మన మనస్తత్వం. నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళామండి, నేను కూర్చొని ఉన్నాను, ఒకడు పడుకొని ఉన్నాడు, ఫోటో తీశారు నా ఫోటో సూపర్గా వచ్చింది, వాడేం పడుకొని ఉన్నాడు, ఒకడు వచ్చేసి ఆ ఫోటో చించేయంటున్నాడు, ఏమి రా ఇంత అందంగా ఉంది నాకు మంచి స్టిల్ వచ్చింది అంటే ఆ పడుకున్న వాడి ఫోటోను బట్టి తీసేయమంటున్నాడు. పడుకుంటే ఏమైందంటే వీడికి పడుకోగానే శవం గుర్తొస్తుంది, ఏంటి అలా అలా ఫోటో తీయకూడదు అంటున్నాడు, నాకేమో నా ఫోటో బాగుంది. అంటే మన మనస్తత్వం ఏంటంటే మన ఫోటో ఉంటే సాటిస్ఫై అవుతాం, 24 గంటలు మన ఒడిలో ఉండే బిడ్డకి మన ఫోటో పడితే,
మన ఫోటో కాకుండా పక్కింటి వాళ్ళ ఫోటో పడింది అనుకోండి, ఇంకా అయిపోయింది, వీడి మీద ప్రేమ రాదు. అందుకే దేవుడు ఆలోచించి నీ ఫోటో మీ ఆయన ఫోటో మిక్స్ చేసి, లేదా నువ్వు ప్రేమించే మీ అమ్మ ఫోటోను నాన్న ఫోటోను మిక్స్ చేసి అందులో నీ రూపం మిక్స్ చేసి నీ చేతికి ఇస్తే చూసుకొని మురిసిపోతూ ఉంటావు. మా నాయన ముందులేండి, మా చిన్న బాబాయ్ కూతురు, అదే క్రాంతి కుమార్ వాళ్ళ మిస్సెస్, అదే కొండపల్లి ప్రిన్సిపల్, సేమ్ మా నాయనమ్మ రూపం పడింది. అందరికీ ఒక్కొక్కటి ఇచ్చేది, ఆమెకు 10 ఇచ్చేది. ఏది తెచ్చినా మామిడికాయలు అమ్మేది, మాకు ఒక్క కాయ చిన్నది, ఆమెకు 4 కాయలు, ఆమె రెండు చేతులతో పట్టుకుని తింటుండేది. అంటే తన రూపాన్ని చూసుకొని ప్రేమిస్తుంది. నీ బిడ్డను నువ్వు ప్రేమించడానికి నీ రూపం వేశాడు, నీ రూపం ఇచ్చాడు. కేవలం రూపం ఇవ్వడమే కాదండి, బిడ్డను కన్న తర్వాత ఆ రూపం ఇచ్చినటువంటి దేవుడు, బిడ్డను కన్న తర్వాత నువ్వు ఆ బిడ్డను విడిచిపెట్టకూడదు. అందుకని ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ బిడ్డను కనగానే నీలో రిలీజ్ అయ్యేలా పెట్టాడు. చదువుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఆక్సిటోసిన్ అనే హార్మోన్, ఈ హార్మోన్ గురించి డాక్టర్లు అడిగితే చెప్తారు అమ్మ ప్రేమ హార్మోన్ అంటారు దాన్ని. తల్లిలో బిడ్డ మీద ప్రేమ, తల్లిలో కానీ తండ్రిలో కానీ బిడ్డ మీద ప్రేమ అప్పటికప్పుడు పొంగుకొస్తుందండి. ఎలా పొంగుకొస్తుంది, అప్పటి వరకు లేని ప్రేమ ఎలా పొంగుకొస్తుంది నీకు? సహజంగా పెళ్లి కానప్పుడు పిల్లల సిచ్యువేషన్ ఏంటో తెలుసా అండి, ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఇంట్లో పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకంటే ముందు పెళ్ళైనటువంటి వారు వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు, చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళకి కంట్రోల్ ఉండదు కదండి మోషన్ కానీ ఏదైనా కానీ. పిల్లలతో ముందుగా ఆడుకుంటారు, ఆడుకుంటున్నప్పుడు ఒకవేళ వాడు మోషన్కి వెళ్ళాడు అనుకోండి, చీచి అక్క మీ వాడు చూడు ఏం చేశాడని లేచి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆవిడే ఉంటుంది, ఉండవే ముందు ముసళ్ళ పండగ, మావాడు కనుక లేచి వెళ్ళిపోతున్నారు, రేపొద్దున నీ సంగతి ఏంటో నేను చూస్తానంటది. ఏమండి వాళ్ళ ఎవరో బిడ్డ, అక్క బిడ్డో పిన్ని బిడ్డో వదిన బిడ్డో అన్న బిడ్డ ఎవరో బిడ్డో, ఏదో మోషన్కి వెళ్ళిందని లేచి వెళ్ళిపోయినాయి. ఈవిడ పెళ్ళైన తర్వాత మొత్తం పూసేసుకుంటుంటది. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు సడన్గా ఎలా వచ్చింది? నీదయ్యేసరికి. నీదైనా నీకు ఆ ప్రేమ ఎలా వచ్చింది? ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ని దేవుడు రిలీజ్ చేశాడు. అప్పటి నుంచి వల్లమాలిన ప్రేమ, ఆ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అయితేనే తల్లికి పాలు కూడా ఏర్పడతాయి, తండ్రిలో ప్రేమ ఏర్పడుతుంది. ఎందుకో తెలుసండి, ఆ బిడ్డ మీద మీకు ప్రేమ లేకపోతే ఆ బిడ్డను దేవుడు కొరకు మీరు పెంచలేరు, వదిలేస్తారు, మీరు పెంచలేరు. అలా దేవుడు తానే గర్భంలో బిడ్డను నిర్మించి ఆ బిడ్డను మీరు అందంగా మీరు చక్కగా చూసుకోవాలని మీ రూపం కూడా వాళ్ళకి అద్ది, మీ రూపం అద్ది, మీకు మీలో ప్రేమ అనే దాన్ని పెట్టి క్యాప్సూల్ వేశాడు. ఆక్సిటోసిన్ అని ఒక ప్రేమ క్యాప్సూల్ వేశాడు. నైట్రస్ ఆక్సైడ్ అని ఒకటి ఉందండి, పొరపాటున అది పీల్చామంటే కారణం లేకుండా నవ్వుతుంటాం, లాఫింగ్ గ్యాస్ అంటారు దాన్ని, నైట్రస్ ఆక్సైడ్. అది నీలో చర్య జరుపుతుంది, కెమికల్ రియాక్షన్, అంతే నవ్వుతూ ఉంటావు. దేవుడు వేసిన ట్యాబ్లెట్ లాంటిది అనుకోండి ఈ ఆక్సిటోసిన్, అది లోపల పడగానే, అంటే హార్మోన్ రిలీజ్ కాగానే బిడ్డల మీద వల్ల మాలిన ప్రేమ వచ్చేస్తుంది. ఎందుకు పెట్టాడు తెలుసా? ఆ బిడ్డ నీ బిడ్డ కాదు, ఎవరి బిడ్డ? దేవుని బిడ్డ, దేవుని ప్రతిరూపం. దేవుని ప్రతిరూపం నీ ఒడిలో ఎందుకు ఉంచాడో తెలుసా? నువ్వు దేవుని కొరకు పెంచవలసి ఉంది గనక. తల్లిదండ్రులకు ఒక బాధ్యత అప్ప చెప్పాడు, ఈ మాయలోకంలో చెడు నిండిపోయిన ఈ సమాజంలో భయంకరమైనటువంటి వ్యభిచారం, భయంకరమైనటువంటి మోసాలు, భయంకరమైన హత్యలు, పాపభూయిష్టమైన ఈ ప్రపంచంలో ఆ పాపాన్ని అంటకుండా, ఆ పాపం బిడ్డకు సోకకుండా పవిత్రుడిగా పెంచే బాధ్యత తల్లిదండ్రులది. అందుకే ఎలాంటి బాధ్యతలు ఇచ్చాడో చూడండి ఒకసారి, ద్వితీయోపదేశకాండం 6:6 ముగించేస్తానండి. ద్వితీయోపదేశకాండం 6:6 తల్లిదండ్రుల ఒడిలో బిడ్డలను ఎందుకు ఉంచుతున్నాడో కారణం చెప్తున్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మొదటిగా తల్లిదండ్రుల హృదయంలో ఉండాలి. ఏంటా మాటలు, ఏంటా ఆజ్ఞలు? అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, మోసాలు చేయకూడదు, హత్యలు చేయకూడదు,
వ్యభిచరించకూడదు. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. నీ పొరుగువానిదేది ఆశించకు. సమాజంలో ఉత్తములుండాలి. దొంగలు కాదు, మోసగాళ్ళు కాదు, హంతకులు కాదు, వ్యభిచారులు కాదు, అబద్ధికులు కాదు. అందుకే వాడు ఉత్తముడిగా పెరగడానికి బైబిల్ తీసుకుంటున్న జాగ్రత్తలు, తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఏమన్నాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. తల్లిదండ్రులారా, ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? మీరు మీ పిల్లలకు వాటిని నేర్పండి, అభ్యసింప చేయండి. అంటే నేర్పండి. ఎప్పుడెప్పుడు ఎలా నేర్పాలో కూడా చెప్తున్నాడు. వాళ్ళ హృదయాలలోనికి మాటలు ఎప్పుడు వెళతాయంటే, ఇంట కూర్చుండున్నప్పుడు. వాడు నీ ఇంట కూర్చుండున్నప్పుడు, నువ్వు ఇంట ఉన్నప్పుడు, నీ ఇంట ఉన్నప్పుడు వాటి గురించి చెప్పాలి. త్రోవలో ఒకవేళ వెళుతుంటే అప్పుడు చెప్పాలి. పడుకున్నప్పుడు అప్పుడు చెప్పాలి. ఉదయమునే లేచినప్పుడు అప్పుడు చెప్పాలి. ఎందుకు దేవుని మాటలనే మాట్లాడాలి? ఎందుకు దేవుని ఆజ్ఞల్ని చెప్పాలి? ఎందుకు చెప్పాలి? వాడు సమాజంలో ఉత్తమమైన పౌరుడిగా, దేవుని ప్రతిరూపంగా మారాలి. దేవుని ప్రతిరూపంగా అలాగే ఉండాలి. వాడు దేవుని ప్రతిరూపం. ఆ దేవుని ప్రతిరూపం పోకూడదు అంటే దేవుని ఆజ్ఞలతో వాడు పెంచబడాలి. ఇలా నువ్వు పెంచాలి కనుక నీ ఒడిలో ఉంచాడు. నీ ఒడిలో ఉంచితే వాడు ఉంటాడా? ఉండడు. ఉండాలి అంటే ఏం చేయాలి? ఏమండి, పశువుల గురించి మాట ఆలోచించండి, ముగించేస్తాను. ఒక పశువు బిడ్డకు జన్మనిచ్చింది, దూడకు జన్మనిచ్చింది. ఆ దూడ పుట్టిన 2-3 నిమిషాలు లేదా మహా అయితే 5 నిమిషాల్లో లెగిసి గెంతులేస్తే వెళ్ళిపోద్దండి అది. ఒక పక్షి పుట్టగానే లేచి నడుస్తుంది. కుక్క కావచ్చు, గేదె కావచ్చు, ఆవు కావచ్చు, గుర్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ జంతువైనా పుట్టగానే అది నడుస్తుంది. కానీ ఒక మనిషి మాత్రం పుట్టిన వెంటనే నడవడు. 1 సంవత్సరం టైం తీసుకుంటాడు. ఏ సైన్స్ అయినా దీనికి కాజ్ చెప్పిందండి? ఏ వైద్యశాస్త్రం అయినా దీనికి కాజ్ చెప్పిందా? కోడి పిల్ల అదే గుడ్డును పొడుచుకుని బయటకు వచ్చేసి నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. కొన్నిసార్లు గేదెలు మేపేవాళ్ళని చూడండి, ఆవులు మేపేవాళ్ళని చూడండి, అర్ధరాత్రి పూట అవి ఈనిన తర్వాత ఆ దూడ వచ్చేసి వీళ్ళ తలుపును గుద్దుతుంటుంది. అప్పుడు కానీ తెలియదు వీళ్ళకి కందని. కానీ మనిషి విషయంలో మాత్రం దేవుడు అలా చేయలేదు. వాడు పుట్టగానే నడిచేట్టుగా పెట్టలేదు. 1 సంవత్సరం పాటు నడవకూడదు. వైద్యశాస్త్రం దీనికి కారణం చెప్పిందా? సైన్స్ చెప్పిందా? లేదు, బైబిల్ చెప్పింది. ఎందుకో తెలుసా? ఒక జంతువులాగా నువ్వు పుట్టగానే వెళ్ళిపోతే తల్లికి నీకు అఫెక్షన్ ఏర్పడదు. తల్లికి బిడ్డకు అఫెక్షన్ ఏర్పడాలంటే వాడు 1 సంవత్సరం పాటు తల్లి ఒడిలోనే ఉండాలి. తల్లిని ఆడుకున్నప్పుడు, తల్లి గుండె చప్పుడు వాడి దేహానికి తగలాలి. పిల్లలు నిద్రపోతున్నప్పుడు ఇలా ఇలా కొడితే వాడు సైలెంట్గా ఉంటాడు. ఎందుకో తెలుసా మీకు? వాడు తల్లిని ఆనుకున్నానన్న ఫీలింగ్, తల్లిని ఆనుకున్నప్పుడు తల్లి గుండె చప్పుడు తడుతుంటుంది వాడిని, టక్ 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 అని. పడుకున్నప్పుడు కూడా వాడు తుళ్ళి పడుతుంటే జస్ట్ ఇలా అంటుండండి, నేను తల్లితో ఉన్నాను, తల్లి నాతో ఉంది, ధైర్యం. అలా ఎందుకు పెట్టాడు? ఒక పశువుకి లేదా అటాచ్మెంట్? ఒక పక్షికి లేదా అటాచ్మెంట్? పుట్టగానే వెళ్ళిపోతాయి. కానీ మనిషికి ఎందుకు ఆ అటాచ్మెంట్ పెట్టాడంటే, తల్లే సర్వస్వం. తల్లి ముఖాన్ని 24 గంటలు చూస్తాడు. ఆ తర్వాత తండ్రే సర్వస్వం, తండ్రిని చూస్తాడు. వీళ్ళు ఏది చెబితే అదే రైట్. అప్పుడు పిల్లల్ని చూడండి, నువ్వేది చెబితే అది నమ్మేస్తారు, నువ్వు అబద్ధం చెప్పినా నమ్మేస్తారు. అలా ఎందుకు నమ్ముతున్నారంటే ఆ అటాచ్మెంట్ జరిగేలా దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే అక్కడ నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. నీ మీద ఒక బాధ్యత పెట్టాడు. నువ్వేది చెప్పినా వినే స్థితికి వాణ్ణి తీసుకొచ్చి వాణ్ణి ఆ స్థితిలో పెట్టి, అమ్మా నువ్వు మంచి మాటలు చెప్పు, నా మాటలు చెప్పు. ఎందుకంటే వాడు ఎవరో తెలుసా? నా ప్రతిరూపం. నా ప్రతిరూపాన్ని నీ ఒడిలో పెట్టా, నా ప్రతిరూపాన్ని నీ ఒడిలో పెట్టా. ఆ ప్రతిరూపానికి దైవం, దైవాత్వపు మాటలు చెప్పు. నువ్వు చెబితే వింటాడు. దేవుడే చెప్పచ్చు కదండి, దేవుడు మహాశక్తి అండి. ఆయన ఇక్కడికి వస్తే మానవ జాతే ఉండదు. ఆయన చూస్తే మనుషులు బ్రతకరు. అందుకే ఆ బాధ్యత తల్లిదండ్రులకు ఇచ్చి, ఆ గర్భఫలాలు నా బహుమానాలు, నేను బహుమానంగా మీకు ఇస్తున్నాను. వాళ్ళ ప్రేమాపేతలు మీరు, మీ ప్రేమాపేతలు వాళ్ళకి పంచండి, వాళ్ళ ప్రేమను మీరు పొందండి. నిజంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇల్లు ఎంత అందంగా, ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా?
ఆ పసిపిల్లలు చూస్తున్నప్పుడు, వాళ్ళ కేరింతలు చూస్తున్నప్పుడు, వాళ్ళ ఆనందం, వాళ్ళ ఏమండి వాళ్ళ వాళ్ళ మొక్క కవళికలు చూస్తున్నప్పుడు మనం ఆనందంతో పొంగిపోతుంటాం. ఎంత అలసిపోయిన తండ్రి అయినా ఇంటికి రాగానే కూతురు కొడుకు ఎదురొస్తే వాళ్ళ అల్లరికి వాళ్ళ చిలిపి చేష్టలకి వాళ్ళు తెలిసి తెలియక ఇన్నోసెంట్గా చేస్తున్న పనులకి ఎంత పొంగిపోతామండి. ఆ సంతోషాన్ని మనకు పెట్టాడు, మన ప్రేమను వాళ్ళకు పెట్టాడు. ఈ బంధం పెట్టడంలో ప్రధానమైన కారణం ఆయన రూపంగా ఈ రూపాన్ని నువ్వు పెంచాలి. తల్లిదండ్రుల ఒడిలో పెట్టాడు ఆయన ప్రతిరూపాన్ని, కానీ ఏ తల్లిదండ్రు అయినా నువ్వు దేవుని కుమారుడివి. నాకు కొంతకాలం బహుమానంగా ఇచ్చాడు, నిన్ను చూసి నన్ను ఆనందపడ్డమన్నాడు, నా ప్రేమను నీకిమ్మన్నాడు. మనిద్దరికి తండ్రి ఆయన, నువ్వు నేను తాత్కాలికంగా ఈ భూమి మీద తండ్రి బిడ్డ, తల్లి కొడుకులం, తండ్రి కొడుకులం. కానీ మనందరికీ శాశ్వతమైన తండ్రి ఆయన, ఎందుకంటే నీ ప్రతిరూపం ఆయనది, ఆయన ఆత్మే నీకు ఇచ్చాడు, ఆయన రూపం నీలో పెట్టాడు, ఆయన పోలిక నీలో పెట్టాడు. మనమంతా దేవుని పిల్లలం. ఏ తల్లి అండి నేర్పుతుంది? ఏ తల్లి? మనం దేవుని కోసం పుట్టాం, మనం దేవుని పని చేయాలి. మనం ఒకవేళ ఈ భూమిని విడిస్తే ఆ మహాలోకానికి, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఏ తల్లి చెప్పటం లేదు. ఏం చెప్తుందో తెలుసా? బాగా డబ్బు సంపాదించు, ఈ భూమి మీద మనం సంతోషంగా ఉండాలి, కార్లు కొను, బంగళాలు కట్టు, పొలాలు కొనాలి, స్థలాలు కొనాలి. ఒకటి చెప్పిందట, ఆ కేజీఎఫ్లో బంగారం అంతా తెచ్చేయమందట. పిచ్చిది, వీడు బయలుదేరాడు సుత్తి పట్టుకొని మొత్తం కొట్టుకొచ్చేద్దామని. పరలోకం వెళ్ళాలి మనం. దేవుని ప్రతిరూపాలు మనుషులు, జంతు ప్రతిరూపాలు కాదు. జంతువులకు పెళ్లి లేదంటే జంతువులు, నువ్వెవరు? దేవుని ప్రతిరూపం. నీకొక పద్ధతి, నీకొక సంస్కారం, నీకొక సభ్యత, నీతి, నియమం, దైవత్వం, వీటన్నిటితో బిడ్డను పెంచాలి. ఏ తల్లిదండ్రులండి ఇవి నేర్పుతున్నారు? పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులు, తల్లులు, నా చిన్ననాడు 3 ఏళ్ళైనా, 4 ఏళ్ళైనా, 5 ఏళ్ళైనా, ఎందుకంటే స్కూల్కి వెళ్ళేది 6 ఏళ్ళకి, 5 ఏళ్ల వరకు తల్లులు శంఖ దిగకుండా శంఖనేసుకొని తిరుగుతున్న తల్లుల్ని నా చిన్నప్పుడు చూసేవాడినండి. ఇప్పుడు గట్టిగా ఓ సంవత్సరం ఎత్తుకుంటే అలా నడకొచ్చిన తర్వాత దొన్నపోతులో ఉన్నావు. నడు ఒక ఫోటో చూసేవాడినండి, ఎప్పుడు కుక్క పిల్లను ఏమండి భుజం మీద వేసుకుంది, ఆ నీడ్స్కి వెళ్తుంది. కుక్క పిల్లనేం భుజాన, ఈడేమో. ఒక తల్లి ఫోన్ చూస్తూ వెళుతుంది, పిల్లాడు కాలువలో పడ్డాడు, అది కూడా చూసుకోట్లా వెళ్ళిపోతుంది. ఒక తల్లి ఫోన్ చూసుకొని దిగింది, ఆటోలో పిల్లడిని వదిలేసి వెళ్ళిపోతుంది, ఆటో వాడి వెనకాల, మేడం మేడం మేడం. ఈ మేడం మీరే వేరే ప్రపంచంలో ఉంది. ఎవరో కేకలేస్తే అప్పుడు పరిగెత్తుకొచ్చింది ఆటోలో బిడ్డను వదిలేసి. ఇలా సమాజం ఇలా తయారైపోయిందండి, ఇలా తయారైంది. దేవుని కొరకు దైవంగా మలచవలసింది తల్లి ఒడిలోనే. తల్లి ఒడిలో వాడు దైవం అవ్వాలి. ఒకవేళ ఆ తల్లి ఒడిలో దైవత్వపు మాటలు లేకపోతే వాడు ఆడపిల్లల మీద యాసిడ్ పోసేవాడిగా మారుతాడు, వాడే చైన్ స్నాచర్గా మారుతాడు, వాడే ఆడపిల్లలను చంపేవాడిగా మారుతాడు. ఈరోజు ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు మా అబ్బాయిలు చంపుతున్నారు. రివర్స్, ఆడపిల్లైనా మగపిల్లైనా దేవుని మాటలతో పెంచబడకపోతే సమాజంలో క్రూర మృగంలో మారిపోతాడు. ఆలోచించండి ప్రేమని దేవుని పిల్లలారా. దేవుడు తన ప్రతిరూపాలు మీ ఒడిలో ఎందుకు పెట్టాడు తెలుసా? మీరు ఆ ప్రతిరూపాన్ని దైవంగా మార్చి ఈ సమాజంలో ఒక దేవునిగా మలచి ఈ సమాజంలో ఉత్తములుగా తీర్చిదిద్ది ఆ దేవునికి అప్పగిస్తారని చెప్పండి. ఒక గాడ్సేలా మీ పిల్లలు తయారైతే బాగుంటుందా? వాక్యం చదివిన గాంధీలా తయారైతే బాగుంటుందా? హత్యలు జరిగించిన బరబ్బాలా మీ పిల్లలు ఉంటే బాగుంటుందా? ప్రాణాలు అర్పించిన యేసుక్రీస్తులా ఉంటే బాగుంటుందా? ఎలా ఉంటే బాగుంటుంది? ఒక తాగుబోతుడుగా మీ పిల్లాడు, ఒక వ్యభిచారిగా, ఏమండి ఒక డ్రగ్గిస్ట్గా, హత్యలు చేసేవాడిగా, జైళ్ళకి వెళ్ళేవాడిగా మీ పిల్లడు తయారైతే బాగుంటుందా? వద్దు. మీ బిడ్డలను మీ ఒడిలో ఉంచుతున్నాడంటే దైవానికి ప్రతిరూపంగా, దైవానికి ప్రతిరూపంగా తల్లిదండ్రులే పిల్లలను పెంచాలి. మొదటి బాధ్యత, పిల్లలు చెడిపోయారంటే మొదటి బాధ్యత తీసుకోవాల్సిన తల్లిదండ్రులే. దేవుడు ఆ అటాచ్మెంట్, ఆ బంధం ఏర్పరిచి నీ ఒడిలో పెట్టాడు. అమ్మ వాడు నీ మాట వింటాడు, నువ్వే సర్వస్వం వాడికి, నువ్వు అబద్ధం చెప్పినా వింటాడు. కాబట్టి నేను అలా సెట్ చేశాను, నువ్వు నా రూపంగా వాడిని మళ్ళొచ్చు. వాక్యం చెప్పు. మీరు కూడా మీ పిల్లలను రాబో సమాజంలో దైవాలుగానే చూడాలి. చెడిపోయిన సమాజంలో మీ పిల్లలు కనపడకూడదు, ఉత్తమమైన సమాజంగా కనపడాలి. ప్రార్థన చేద్దాం.
మహోన్నతుడు ఒక మా తండ్రి, మీ కుమారుడు సాంబశివరావు చెల్లి స్వాతి వారికి ఇచ్చిన బిడ్డ సహస్య స్త్రీ. ఆ బిడ్డకు మీరు మరొక సంవత్సరం దయా కిరీటం ఇచ్చారు తండ్రి. ఈ సమాజం ఈరోజు ఎంత భయంకరంగా మారుతుందో చూస్తున్నాం. వెంటాడి వెంటాడి ఆడపిల్లల్ని రోడ్ల మీద నరుకుతున్న వాళ్ళు కొందరు, ఆడపిల్లల బట్టలు ఊడదీసి నడిపిస్తున్న వాళ్ళు ఇంకొందరు. రాక్షసులుగా మారుతున్న ఈ ప్రపంచానికి కారణం పెంపకలోపం. మీ రూపాలు, మీ ప్రతిరూపాలను తల్లిదండ్రుల ఒడిలో మీరుంచారు. ఆ తల్లిదండ్రులు మీ ఆజ్ఞలను వారికి నేర్పక హంతకులుగా, మోసగాళ్ళుగా, వ్యభిచారులుగా, నరరూప రాక్షసులుగా వాళ్ళు మారడానికి కారణమవుతున్నారు. మేము జంతువుల్లో జంతువులం కాదు, మీ గర్భవాసం నుంచి ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళం. ఈ వాస్తవాలు ఈ చుట్టుప్రక్కల అందరూ తెలుసుకోవాలనే మీ కుమారుడు సాంబశివరావుని మీరు రేపారు. ఆయన బిడ్డ ద్వారా ఈ ఆ బిడ్డను బట్టి కార్యక్రమం జరిగేలా చూశారు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సాంబశివరావు గారి తల్లిగారిని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం ఆయుష్ ఇవ్వండి, వారి అన్నగారిని వారి అన్నగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఈ చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ఇంటిని, వారి కుటుంబాలను, ఈ గ్రామ ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను ఆయురారోగ్యాలతో నింపండి, వేదికపై ఉన్న దైవజనులందరినీ దీవించండి, చేరి వచ్చిన ప్రతి బిడ్డ దీవించబడి తిరిగి తమ ప్రాంతాలకు క్షేమంగా వెళ్ళుటకు సహాయం చేయమని ఆర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించునుగాక, ఆమెన్.